నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కటకం దీపిక ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను 17వ వార్డు కౌన్సిలర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి తనను నాయుడుపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్గా ఎంపిక చేశారని, అందుకు వారికి నేనెంతో రుణపడి ఉంటానని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజల మంచినీటి సమస్యను తీర్చడానికి ఇప్పటికే జువ్వలపాలెంలో ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య సహకారంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో ఉందని, అది ప్రారంభమైతే పట్టణ ప్రజల మంచినీటి సమస్య తీరుతుందన్నారు. అలాగే సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ మొదలగు సమస్యలన్నీ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులను కలుపుకొని ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య సహకారంతో త్వరలో పరిష్కరిస్తామన్నారు. తన తండ్రి గారైనటువంటి కటకం జయరామయ్య వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షునిగా పార్టీకి సేవ చేస్తున్నారని, తన తండ్రి మరియు తన భర్త చింతల బాలాజీరావు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానని, నిరంతరం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నాయుడుపేట పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మొన్న ఓటింగ్స్ కెళ్ళడం కూడా జరిగింది. అంటే ఫస్ట్ విత్డ్రాల్ జరగక ముందు మేము క్యాన్వాస్ తిరగడం కూడా జరిగింది. అప్పుడు మేము వెళ్ళి పరిశీలించిన ప్రదేశాలు, అంటే మా వార్డులో కానీ ఇతర వార్డులో కానీ ముఖ్యంగా ఉండేది వాటర్ సమస్య. ఆ వాటర్ సమస్యను కూడా ప్రజలకు సాల్వ్ చేస్తామని కూడా వివిధ టీవీ ఛానల్స్ చెప్పడం కూడా జరిగింది. అలాగే జువల్పాలెంలో కూడా సమ్మర్ స్టోరేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది కానీ కంప్లీట్ అయితే మేజర్గా వాటర్ ప్రాబ్లం ఉండదు కూడా అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంకా చాలా వార్డ్స్లో రోడ్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా చాలానే ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మన వైసీపీ నాయకులు అండ్ మన సంజీవయ్య గారి సహకారంతో వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. మరోసారి నాకు చైర్పర్సన్గా అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారు సంజీవయ్య గారికి, మన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, మన పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజాపక్షం.